ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు గెలుపు జోష్ లో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ సారథి కేఎల్ రాహుల్ కు భారీ షాక్ తగిలింది. ఈ ఇద్దరు కెప్టెన్లకు 12 లక్షల మేర జరిమానా పడింది. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 2 జట్లు కూడా నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయాయి. కాగా ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ రూల్ అన్ని జట్లను వెంటాడుతోంది. 2 సార్లు స్లో ఓవర్ రేట్ రూల్ ను ఉల్లంఘిస్తే 3వ సారి జట్టు కెప్టెన్ పై నిషేధం విధిస్తారు. ఈసారి ఐపీఎల్ లో 5 జట్ల కెప్టెన్లు 1 మ్యాచ్ నిషేధానికి అడుగు దూరంలో నిలిచారు. ఇందులో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు హార్దిక్ పాండ్యా పేర్లు ఉన్నాయి. వాస్తవానికి స్లో ఓవర్ నిబంధనను పాటించినందుకు 5 జట్ల కెప్టెన్లు ఇప్పటికే మ్యాచ్ ఫీజు చెల్లించారు. ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా 2 మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘిస్తే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పై 1 మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ జట్లు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్లకు బీసీసీఐ జరిమానా విధించింది. అయితే ఇప్పుడు ఈ 5 కెప్టెన్లు మరోసారి ఇదే తప్పు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.